చంద్రబాబు అరెస్ట్ ను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్. టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ ను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు తరపు న్యాయవాది దమ్మలపాటి శ్రీనివాస్ నంద్యాలలో అరెస్ట్ చేసి విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరచడం చట్టవిరుద్ధమని ఆయన పిటిషన్లో తెలిపారు. దీనిపై రేపు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారించే అవకాశం ఉంది. ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పును ఇప్పుడు తన పిటిషన్లో దమ్మలపాటి శ్రీనివాస్ సవాలు చేసినట్లయింది. మరి చంద్రబాబు విషయంలో హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఈ అంశంపై రేపు హైకోర్టులో విచారణ జరుగుతుంది. అప్పుడు ఇటు ఈ సిఐడి అటు చంద్రబాబు తరపున న్యాయవాది వాదనలను న్యాయమూర్తి వింటారు. ఆ తర్వాత తీర్పు ఎవరికి అనుకూలంగా ఇస్తారన్నది తేలుతోంది.